మణిపూర్ ఘటనలో కేంద్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని రాష్ట్ర ఫార్వర్డ్ బ్లాక్ ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అన్నారు. నగరంలోని ఏఐఎస్బి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్లో డబుల్ ఇంజన్ సర్కార్ పెట్టిన చట్టం వల్ల సైన్యం చేతులు కట్టుకొని నిలబడవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. మైథిలు, కూకిలు, నాగాల జాతుల మధ్య ఘర్షణలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అక్కడ శాంతి భద్రతలు క్షీణించడంతో ఆర్టికల్ 355 అమలు చేసి అధికారం కేంద్రంలోకి చేజిక్కించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రపంచం ముందు భారతదేశం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని, ఇందుకు నరేంద్ర మోదీ ప్రధాన కారకుడని ఆరోపించారు. ఇప్పటికైనా దేశ ప్రధాని తక్షణమే అల్లర్లను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా సిబిఐ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సమావేశంలో అంబటి జోజిరెడ్డితో పాటు జిల్లా ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షులు తేజ్దీప్ రెడ్డి, చొప్పదండి నియోజకవర్గ కన్వీనర్ పెద్దెల్లి శేఖర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మణిపూర్లో దౌర్జన్య కాండ జరుగుతున్నా కూడా నోరు తెరవని ప్రధానమంత్రి మరియు అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు నోరు తెరిచి భారత ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఉండి కూడా మైతీల మధ్య, కుకీల మధ్య పంచాయతీ పెట్టి దౌర్జన్యకాండ జరుగుతున్న, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న, అదేవిధంగా చంపడాలు జరుగుతున్న, చర్చిలు కూలగొడుతున్న, మసీదులు కూలగొడుతున్న, దేవస్థానాలు కూలగొడుతున్న కూడా నోరు తెరవకుండా ఏదో మేము ప్రజాస్వామ్యాన్ని ఏల్తున్నాం, ప్రపంచ దేశంలో మాది గొప్ప పేరుగా భారతం తీసుకొచ్చినామని చెప్పుకుంటున్న భారత ప్రధాని గారికి ఈ 90 రోజుల సంఘటనలు కనపడట్లేదా అని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన ప్రశ్నిస్తున్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు గతం లోపల కూడా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రకంగా ఉంటే గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చేది కాదు. ఎక్కడికక్కడ కూడా ప్రతి రాష్ట్రంలో అల్లర్లు పేటరేగిపోతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. నిన్న కూడా చూశాం, పాత్రికేయ మిత్రులు స్వయంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే అక్కడ జరుగుతుంది మణిపూర్ సబ్జెక్టు గురించి, అది నా పరిధిలో అంశం కాదు అని చెప్పి కూడా కిషన్ రెడ్డి గారు చెప్పడం, నీ పరిధిలో అంశం కానప్పుడు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖకు మంత్రిగా ఉండే నైతిక హక్కు నీకు లేదు, తక్షణం నువ్వు రాజీనామా చేయాలని చెప్పి ఆల్ ఇండియా ఫర్ బ్లాక్ పార్టీ డిమాండ్ చేస్తాం.